ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం సార్. ఇది చాలా ఈజీ టాపిక్ సార్. ఒక్కసారి మీకు వింటే మొత్తం అర్థమవుతుంది. ఏజెస్, వయసులు, వయసుకి సంబంధించిన రైట్ అన్ని క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాము. ఏజెస్, వయస్సుకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాం. రైట్ నౌ, దీని తర్వాత మనకు పార్ట్నర్షిప్ ఇంకో క్లాస్ ఉంది, అది కూడా ఎవరు మిస్ అవ్వకండి సార్. పార్ట్నర్షిప్ ఒక క్లాస్ ఉంది, ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్, ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ నేను రేపటి నుంచి 24th March నుంచి రైట్ 31st March వరకు నేను మీకు ఏ ఏ టాపిక్స్ కావాలి ఫస్ట్ యాప్టిట్యూడ్లో దయచేసి కామెంట్ సెక్షన్ యూస్ చేసి రాయండి. రైట్, ఆ టాపిక్స్ని నేను ఫస్ట్ తీసుకుంటాను. సో దట్ మీ యొక్క టెన్షన్ ఎలిమెంట్స్, మీ యొక్క చిన్న స్ట్రెస్ఫుల్ ఎలిమెంట్స్ దయచేసి టాపిక్ వైజ్ మీకు ఏ టాపిక్స్ కావాలి. నా మైండ్లో ఉన్నది ఏంటంటే రేపే నేను టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేస్తాను. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇది ఎంతమందికి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇది ఒక 2 డేస్ తీసుకుంటే మనము టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పార్ట్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇది ఇంకో 2 డేస్లో మనకు అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. రైట్, అజ్యూమింగ్ నేను ఒక ఎవ్రీడే ఒక 3 సెషన్స్ ఆఫ్ ఈచ్ 90 మినిట్స్ తీసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, మనము మ్యాక్సిమమ్ పార్ట్నర్షిప్ 2-3 సెషన్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాం సార్. ఏజెస్, పార్ట్నర్షిప్, రైట్, ఐ థింక్ ఈ టాపిక్స్ కోసము 24th రైట్, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, రైట్, ఎస్. సో అందరూ కూడా టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ వెయిట్ చేస్తున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 15 సెషన్లు తీసుకున్నాను కదండి, ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్గా మోస్ట్ కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్గా ఉంది. దయచేసి కంటెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి. లెట్ అస్ నాట్ వేస్ట్ టైం సార్. ఒకసారి అందరూ రిప్లై చేయండి, దాని తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ కాకుండా మీకు ఇగతాది రైట్ ఏది కూడా ఉండదు. ఫస్ట్ ఈ 2 కంప్లీట్ చేద్దాము. ఎక్కువ టూ మెనీ థింగ్స్ అంటే నేను జనరల్గా నేను స్టూడెంట్స్కి చెప్పేది ఎక్కువ షెడ్యూల్స్ మనము అచీవ్ చే మనము ఎప్పుడు గోల్ పెట్టుకున్నా మనము ఎప్పుడు గోల్ పెట్టుకున్నా మనకు 2 థింగ్స్ మైండ్లో ఉండాలి సార్. ఆ గోల్ మనకు రియలిస్టిక్గా ఉండాలి, మనం అచీవ్ చేసేటట్టు ఉండాలి, రైట్, రేషనల్గా ఉండాలి, ఇల్లాజికల్గా ఉండకూడదు. గోల్ ఎప్పుడూ కూడా రియలిస్టిక్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి.